ధనంబాయ్, నెక్స్ట్ ఒకటి చాలా బాధాకరమైన విషయము, అలాగే దాన్ని ఎలా మాట్లాడాలో కూడా అర్థం కాని విషయం. ఎందుకంటే ఆసరా పథకం, ఈ ఆసరా పథకం మీద చాలామంది పేదవారు ముసలి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఆసరా పథకంలో మేము అసలు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్తారు, కానీ ఈ రోజుకి కూడా ధర్నాలు, ఆమరణ నిరాహదీక్షలు కొన్ని చోట్ల అవి కూడా జరిగాయి. ముసలి వాళ్ళు చనిపోవటం, లైన్లో నుంచి చనిపోవటం కూడా జరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఫైనాన్షియల్, మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేనప్పుడు, కేంద్రం ఇచ్చే ఏదైతే డిసిప్లినరీ డైరెక్టివ్స్ ఉంటాయో వాటిని పాటించినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని డైల్యూట్ చేసే ప్రయత్నంలో, ముందేమో అందరికీ విదంతువులకు ఓల్డ్ ఏజ్ పీపుల్ అందరికీ కూడా పింఛన్లు ఇస్తామని చెప్పారు, ఇప్పుడు ఇంటికొకనే ఇస్తా అంటున్నాడు. ఆమె విదంతు అయి ఉంటే ఆ ఇంట్లో వేరే ఇంకో ముసలాడు ఉండకూడదు. హస్బెండ్కి ఇస్తే వైఫ్కి ఇచ్చేది లేదు, వైఫ్కి ఇస్తే హస్బెండ్కి ఇచ్చేది లేదు. అంటే డేటా తప్పులు తరగతి చేయడం అంతా చీటింగ్, మోసం చేయడం తప్పితే. ఇప్పుడు ఇప్పుడు 1000 వచ్చేది 2000 ఇస్తా అని చెప్తున్నాడు. ఎంతమందికి ఇస్తున్నాడు 1000 2000? ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాటిని ఆ ఇప్పుడు ఈ నెల చూస్తాం మనం, లాస్ట్ 3 మంత్స్లో చూస్తే అడగాలి, అడిగి 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 వేసి వేసారిపోయి అందరూ ధర్నాలు మొదలుపెట్టిన తర్వాత మొన్న పింఛన్లు రిలీజ్ చేసిండు. ఏం రిలీజ్ చేసినారు ఆ పథకంలో సంబంధించింది? 3 నెలల పెండింగ్ ఉంటే 2 నెలలు రిలీజ్ చేశారు. 2 నెలలు రిలీజ్ చేసి వీడు సంతకం పెట్టి తీసుకుంటారు కదా, తమ్ముడు తీసుకుని ఊళ్ళో, అంటే అప్ టు డేట్ ఇంతవరకు ఇంతే వచ్చినాయని చెప్తారు. వాళ్ళకి ఎంతో కొంత కావాలంటే తీసుకుంటారు, అంటే 1 నెల ఎగరగొట్టేసింది. ఇప్పుడు ఇట్లాంటి లెక్కలు అడిగే వాళ్ళు గట్టిగా అడిగితే చాలా ఇటువంటి స్కామ్స్ బయటకు వస్తాయి. ఇవాళ మీరు ఏ స్కీమ్ అయినా తీసుకోండి, అంటే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి కేంద్రం నుంచి వచ్చే పథకం కేంద్ర ప్రభుత్వం మోడీ బొమ్మ పెట్టుకోవడం కేంద్ర ప్రభుత్వ పథకం అని రాసుకోవాలి. ఇక్కడ కేసీఆర్ తన బొమ్మ వేసుకుంటాడు, తన బొమ్మ వేసుకొని తను డబ్బులు ఇస్తాను అంటాడు. ఈయనకి జీతాలు వేయడానికి డబ్బులు లేవు, ఫ్రీగా డబ్బులు వేయడానికి డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఇంకా రైతు బంధు పేరు మీద కానీ, మీరు రైతు బీమా పేరు మీద కానీ ఈయన వేసుకుంటున్న ప్రతిదీ కూడా యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ క్రాప్ సపోర్ట్ కింద ఇచ్చే డబ్బులకు సంబంధించిన ఒక ప్లాన్ అది. ఈయన నాది పథకము దేశమంతా ఇంప్లిమెంట్ చేస్తుంది అంటాడు. యాక్చువల్గా విషయం ఏంటంటే, మనం ఆరోగ్యశ్రీ లాంటిది మనం కంపేర్ చేస్తే దేశమంతా ఇంప్లిమెంట్ చేసే ప్రజలకు మనకు వచ్చే ప్రతి పథకాన్ని ఈయన ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం లేదు, రివర్స్, యాక్చువల్గా రివర్స్ ఇంజనీరింగ్ జరుగుతుంది తెలంగాణలో, అది విషయం. సో ఆయనకు పెద్దవాళ్ళ మీద గౌరవం లేదు, పేదవాళ్ళ మీద గౌరవం లేదు, యువత మీద గౌరవం లేదు, మహిళల మీద గౌరవం లేదు. ఎక్కడ ఏ స్కీమ్లో ఎంత దొరికితే అంత లాక్కోవడం అది జరుగుతుంది. ఎస్, ఇది కాక